రంగురంగుల హామీలు ఇచ్చారు పాత ఇళ్లెందుకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామన్నారు నేతల హామీలు నీటి మూటలయ్యాయి పాత ఇళ్ళుపాయే కొత్తవి రాకపాయి దీంతో కాగజ్ మద్దూర్ వాసులు పూరి గుడిసెల్లో అష్టకష్టాలు కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కాగజ్ మద్దూర్ గ్రామం ఇది గత అరవై ఏళ్లుగా సంచార జాతులకు చెందిన నలభై కుటుంబాలు నివసిస్తున్నాయి గతంలో ఈ కుటుంబాలకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళు మంజూరు చేసింది అయితే ఆ ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరాయి అయినా కూడా అదే ఇళ్లలో ఉంటూ బతుకుబండిలు లాగేవారు ఎనిమిదేళ్ల క్రితం నాటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ అప్పటి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆ ఇళ్లను పరిశీలించారు ఆ ఇళ్లలో ఉండొద్దని కొత్త ఇళ్లు నిర్మించిస్తామని ఎమ్మెల్యే కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారంతా సంబరపడ్డారు పాత ఇళ్లు ఖాళీ చేయాలని త్వరలోనే కొత్త డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పడంతో వారు ఉన్న ఇళ్లను ఖాళీ చేశారు అయితే ఎనిమిదేళ్లైనా ఇంకా ఇళ్లు నిర్మించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని రోజులు టైం పడుతుంది ఆయన దొరుకుతలేడు మాకు తర్వాత ఇక్కడ ఉండరు అని ఇక్కడేసి గుడిసెలు తెచ్చి ఇక్కడ వేసుకున్నాం ఇక్కడ వేసుకున్న తర్వాత మాకు కిండ్లు అంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక టీఆర్ఎస్ వస్తే మీ కిండ్లు రావు కాంగ్రెస్ వస్తే ఇండ్లు వస్తాయి మాకే ఈ అన్నారు సరేలేని ఆయనకి వేసినాం ఆయన వచ్చినాడు ఆయన వచ్చినాక ఆయన ఘాట్లే ఈయన ఘటేలే మా కిండ్లు ఎనిమిదేళ్ల క్రితం ఉన్న ఇళ్లను వదులుకున్న పేదలు ఇప్పటికీ ఆమిద్దల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు మరికొందరు శిథిలావస్థకు చేరుకుని ఇళ్లలోనే ఉంటున్నారు ప్రజాప్రతినిధులు అధికారుల మాటలు విని నీడ కల్పించే ఇళ్లను కూల్చేస్తే తమ బతుకు బస్టాండ్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు ఎకరాల భూమి ఉన్నదాన్ని మా ప్రతి ఒక్కరం దాని మీద బాండ్ పేపర్ తీసుకొచ్చి దాని మీద సంతకం పెట్టి మరి రెండు ఎకరాల భూమి వాళ్ళకు రాసిచ్చినాం ఏదన్నా ఇబ్బంది అయితే కూడా మేము మేము ముందుకు జా ఏమైనా ఇబ్బంది అయితే మేము ముందుకుండి మేము చెప్తామని కూడా వాళ్ళకి రాసిచ్చినాం రాసిస్తే తీసుకొని పోయారు తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ సరి ఎమ్మెల్యే వచ్చాడు సార్ మరి ఇట్లా ఎందు వస్తా అన్నారా అంటే దానికి కాంట్రాక్ట్ దొరకట్లేదు బాబు ఆ ఇంటికి సరిపోను బడ్జెట్ బడ్జెట్ సరిపోవట్లేదంట తర్వాత రెండు మూడు నెలలన్నీ ఏదో మాట్లాడి కట్టిస్తామని అప్పుడు చూసిపోయాడు గత ప్రభుత్వ హయాంలో తమకు సరైన న్యాయం జరగలేదని ఈ సర్కారైనా తమను పట్టించుకుని తమ బాధలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు